విశాఖపట్నం జీవీఎంసీ 40 వార్డులో ప్రియతమ నేత ఆడారి ఆనంద్ కుమార్ ఆదేశాల మేరకు జగనన్న సురక్ష అవగాహన కార్యక్రమం వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 40, 61, 62, 63 వార్డుల క్లస్టర్ కన్వీనర్ బోగబిల్లి నాగభూషణం ముఖ్య అతిథిగా IKC 1, IKC 2 సచివాలయాల్లో నిర్వహించారు. వారు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సురక్ష కార్యక్రమంలో ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తున్నట్లు ప్రజలకి సచివాలయ సిబ్బంది, కన్వీనర్లు, గృహ సారథులు, వాలంటీర్లు అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన ధ్రువపత్రాల్ని అడిగి వెంటనే పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేయాలని కోరుతూ ప్రభుత్వం అందించే 11 రకాల సేవలు, సర్టిఫికెట్ల వివరాలని, ఇంటి నుంచి బయటకు వెళ్ళలేని వృద్ధులకు కావాల్సిన ధ్రువపత్రాలు ఎలా తెచ్చుకోవాలో తెలియని వారికి ప్రతి ఒక్కరికి తెలియపరచాలని తెలుపుతూ అర్హులైన లబ్ధిదారులు ఎవరైనా ప్రభుత్వ సేవలు, పథకాలు అందుకోకుండా ఉండిపోయారా గుర్తించి వారికి అవి అందేలా చూడాలని సూచించారు. 19వ తేదీ చింతలోవలో జగనన్న సురక్ష కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ, అలాగే రానున్న 2024 ఎన్నికల్లో మీరందరూ జగనన్నకి రథసారథులుగా నిలబడి మన పశ్చిమలో ఆడారి ఆనంద్ కుమార్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యే విధంగా Why not 175 అను నినాదంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, కన్వీనర్లు, గృహ సారథులు, వాలంటీర్లు పాల్గొన్నారు. అలాంటి వ్యక్తి మనకి అభివృద్ధి కావాలంటే